శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సంవత్సరాల నుంచి నేను వారిని గమనిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు అంచరుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే కేసీఆర్ ని ఇదే హరీష్ రావు ను అనేక సందర్భాల్లో బట్టలిప్పి కొడతా బట్టలిప్పి పరిగిస్తా అని కేసీఆర్ ని హరీష్ రావు ను తిట్టం తిట్టు తిట్టకుండా తిట్టిన చరిత్ర శ్రీనివాస్ యాదవ్ గారు. ఇప్పటికీ అవన్నీ కూడా యూట్యూబ్లలో ఉన్నాయి. నేను గతంలో కూడా చూపించడం జరిగింది. కొన్ని యూట్యూబ్లలో బహుశా తీయించి ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆ యూట్యూబ్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అవన్నీ అని చెప్పి చాలా యూట్యూబ్లలో శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ ఆయన మాటలు, గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ హరీశ్రావు మీద తిట్టిన బూతులు బూతుల పురాణాలు అందరికీ కూడా తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు నాయుడు అంచరుడుగా ఉన్నావు కాబట్టి ఆ రోజు కేసీఆర్ దొంగ లంగా లఫంగా బట్టలిప్పి కొడతాను నువ్వే అన్నావు, హరీష్ రావు కూడా బచ్చగాడు అని డ్రారిప్పి కొడతాను నువ్వే అన్నావు. ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నావు కాబట్టి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టినావు, మళ్ళీ టీఆర్ఎస్ మంత్రి అయిన కాడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టినావు ఏమని, నిన్ను కూడా ఉరికిచ్చి కొడతా హైదరాబాదులో నీకేం ముఖం ఉంది అని చంద్రబాబుని తిట్టినావు. ఇప్పుడు మేము ప్రజలకు కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది, గాంధీ హాస్పిటల్లో దిక్కు లేదు, చాలామంది ఆక్సిజన్ వెంటిలేటర్ లేక గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు, రోజుకు 50 మంది చనిపోతున్నారు. 50 మందిలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళ వయసు ఉన్నోళ్ళే చనిపోతున్నారు. నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే కానీ నీకు అవస్థ తెలియదు, వేరే కుటుంబాలు చనిపోతున్నారు కాబట్టి శ్రీనివాస్ యాదవ్కి అది బాధ అనిపిస్తలేదు. చాలా ఈజీగా మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్ కరోనా హైదరాబాద్లో 2000 కేసులు పాజిటివ్ కేసులు నమోదవుతుంటుంది నీకు సిగ్గనిపిస్తలేదా, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మంత్రిగా నువ్వు, 2000 కేసులు రోజుకు జంట నగరాలలోనే 1000 నుంచి 1500 కేసులు పాజిటివ్ కేసులు నమోదవుతుంటే వాళ్ళకి అడ్మిషన్ గతి లేదు, వాళ్ళకి ఒకవేళ అడ్మిషన్ గాంధీ హాస్పిటల్లో దొరికితే ఆక్సిజన్ గతి లేదు, వాళ్ళకు వెంటిలేటర్స్ లేవు, మంచి తిండి లేదు, వాళ్ళు చచ్చిపోతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, నీకంటూ ఒక మంత్రిగా కానీ రాజకీయ విలువలు ఉన్నట్టు నాకైతే కనిపిస్తలేదు శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇంత ఇంత అవసరమా నువ్వు బతకడానికి, ఇంత జోకుడు అవసరమా నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసము ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కుటుంబాన్ని నిలదీస్తుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా ప్రతిపక్ష పార్టీలు దద్దమ్మలని నువ్వు అంటున్నావు. ఎస్, మేము ముఖ్యమంత్రి తిట్టినందుకు ప్రజల కోసం మేము దద్దమ్మలు అవుతున్నాము, కానీ నువ్వు నీ కుటుంబానికి నీ కుటుంబ బతుకు కోసము నువ్వు చెంచగిరి చేస్తున్నావు, నువ్వు చెంచగిరి చేస్తున్నావు. ఎందుకోసము? ప్రజల కోసం కాదు, నీవు నీ కుటుంబానికి మంచిగా లగ్జరీగా బతకడానికి నువ్వు చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి, ఆ రోజు కేసీఆర్ని తిట్టినావు, ఈరోజు కేసీఆర్ ఎంబడున్నావు కాబట్టి నువ్వు చంద్రబాబుని తిట్టినావు మొన్నటిదాకా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తిడుతున్నావు, ప్రతిపక్ష పార్టీలను తిడుతున్నావు. అంటే కేసీఆర్ ఏమైనా తురుంచియా ఏమన్నా, నువ్వేమైనా తురుంచివా, నువ్వేమన్నా నీది నువ్వేమనుకుంటున్నావు నువ్వు శ్రీనివాస్ యాదవ్ గారు, నీ చరిత్ర అందరికీ తెలిసిందే, విన్నావా? కాబట్టి నువ్వు ఈ జోకుడు పని పనిచేసావు, శ్రీనివాస్ యాదవ్ గారు ఈ జోకుడు పని పనిచేసావు. దయచేసి హైదరాబాదులో జంట నగరాల ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా కాపాడుతావు అనేది ఒక కార్యాచరణ ప్రకటించు. నీకు ముఖం ఉంటే, నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మంత్రివి, హైదరాబాద్ మొగోని అంటావు కదా, నువ్వు నిజంగా మొగోని అయితే హైదరాబాద్కి నీవు ముఖ్యమంత్రితో మాట్లాడి హైదరాబాదులో చావకుండా మరణ కేసులు లేకుండా గాంధీ హాస్పిటల్ 3000 కోట్ల రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి గారు ఇప్పి, ఒక్క 3000 కోట్లు నేను శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నా,
కాంగ్రెస్ పార్టీ పక్షాన 3000 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చేయి, నువ్వు మొగవను అనిపించుకోకపోను. ఆరోగ్యశ్రీని కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలకు తీసుకురా. అర్ధరాత్రి నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తండ్రి పేరు నిలబెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీలో కరోనా పాజిటివ్ని తీసుకొచ్చి కానీ నీ చరిత్ర ఇంతసేపు కేసీఆర్ యొక్క కుటుంబం గురించి కేసీఆర్ గురించి నీకేం విలువలు ఉన్నాయి శ్రీనివాస యాదవ్ గారు నీకు నీకో విలువలు ఉన్నాయా నీకేమన్నా నీది నువ్వు అనుకో ఒకసారి నిన్ను తిట్టాలనుకుంటే 100 తిట్టొచ్చు కాబట్టి నీవు నిజంగా నీ ఒక మంత్రిగా నీకు ఒక హైదరాబాద్ వాసుడవు నీకు నిజంగా నీ బాడీలో బ్లడ్ నెత్తురు చీమురు నిజంగా ఉంటే పౌరుషం ఉంటే గాంధీ హాస్పిటల్ 3000 కోట్లు కేటాయించి పియి అప్పుడు నీ మొగతనాన్ని నిరూపించుకో కరోనా పాజిటివ్ని నువ్వు ఆరోగ్యశీలో చేర్చు అప్పుడు నువ్వు మొగవను అనిపించుకో హైదరాబాద్లో ప్రజలు చచ్చిపోకుండా కాపాడు అట్ల నువ్వు మొగవను అనిపించుకో రోజు గాంధీ హాస్పిటల్ కుర్చేసుకొని కూసో వైద్యం అందుతుందా ఆక్సిజన్ ఉందా లేదా వెంటిలేటర్లు లేవు అవన్నీ తెప్పి అప్పుడు నువ్వు మొగవను అనిపించుకో కానీ ముఖ్యమంత్రి మాట మాట్లాడుతూ ముఖ్యమంత్రి భజన చేస్తూ ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిడుతూ ప్రతిపక్షాలను తిడుతూ నీ బతుకు నీవు బతకడానికే నువ్వు ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తున్నావు కానీ ప్రజల కోసం చెంచగిరి చేస్తలేవు నోరుంది కానీ మాట్లాడుతావు గతంలో చెప్పినాం మేము కూడా ఈ పైల్వాన్ గిరి బంద్ చేసే పైల్వాన్ గిరి నీ ఒక్కంతోటే కాదు చాలామంది ఉన్నారు పైల్వాన్ హైదరాబాద్లో కాబట్టి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా ప్రతిపక్షాల గురించి మాట్లాడినా ఇంత డబల్ తిడతా నేను ఎక్కడ దాకా అక్కడ దాకా వస్తా నేను కూడా ఇట్లా వెనక పోయేది ఏం లేదు శ్రీనివాస్ యాదవ్ గారు నువ్వు అనుకుంటున్నావేమో మాకు కూడా ఉంది ఆ శక్తి మాకు కూడా ఉన్నారు పైల్వాన్ హైదరాబాద్లో నీకు ఖాళీ హైదరాబాద్లో ఉన్నారేమో నీ బస్తీలా మాకు హైదరాబాద్లో ఉన్నారు రాష్ట్రం మొత్తం ఉన్నారు మాకు కూడా కాబట్టి చెంచగిరి బంద్ చేసి హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలనో ఆ పని చూడు.